మిత్రులారా నా పేరు శవంత్ కోరెడ్డి ఈ వీడియో నేను ఈ రోజు ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు వారి ప్రస్థానం వారు ఇట్లా టిఆర్ఎస్ నుంచి బీజేపీలో పోతున్నారు వారి ప్రస్థానం ఏంది దాని గురించి ఒక చర్చ జరుగుతుంది తెలంగాణలో ప్రత్యామ్నాయం ఏంది దాని గురించి విశ్లేషించే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఈటల రాజేందర్ గారి ప్రస్థానము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అంటే జార్జ్ రెడ్డి గారు డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అని చిన్నగా అట్లా ఒక స్టూడెంట్ యూనియన్ గా ఉండి వాళ్ళు చనిపోయిన తర్వాత జార్జ్ రెడ్డి గారిని ఏబీవీపీ బీజేపీ వాళ్ళు చంపేసిన తర్వాత అతని స్ఫూర్తితో జార్జ్ రెడ్డి మరణ స్ఫూర్తితో పెట్టిన ఆర్గనైజేషన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పీడిఎస్యు అది టోటల్ లెఫ్ట్ జార్జ్ రెడ్డి చంపేది బీజేపీ వాళ్ళు ఇవాళ ఈటల రాజేందర్ గారు అదే బీజేపీలో జాయిన్ అయ్యారు సరే అదొకటి ఇంకొక విషయం ఈటల రాజేందర్ గారు భూముల గురించి ఈటల రాజేందర్ గారు భూములు అసైన్డ్ భూములు కొనకూడదు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని తెలివక కొని ఆయన తెలుసుకున్న తర్వాత 900 ఎకరాలేమో పేదలకు రాసిచ్చిండు ఈటల రాజేందర్ గారికి తెలుసు ఈయన ఏమనుకున్నాడంటే ఆ ఈటల రాజేందర్ గారు ఇప్పుడు కొన్న భూములు ఏది దేవుడి మాన్యాలు కాదు ఇవి ఈ 46 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్ ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ అది ఈ 46 ఎకరాలు ఎస్సీస్ ఎస్టీస్ దగ్గర తీసుకున్న ఎస్సీస్ దగ్గర కొనుక్కున్న భూములు ఆ దేవుడు మాన్యాల దగ్గర కొనుక్కున్న లిటిగేషన్ ఎవరు చేస్తలేరు అనేది సపరేట్ ఈయన మంత్రిగా ఉండి ఆ 46 ఎకరాలు ఏం చేసిందనంటే గవర్నమెంట్కి ఎంఆర్ఓకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంటే అన్అఫీషియల్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎంఆర్ఓకి సబ్మిట్ చేసి ఆయన దగ్గర అక్కడి నుంచి ఎలొకేషన్ చేసుకునే ప్రయత్నం ఈటల రాజేందర్ గారు చేసిండు అది యాక్చువల్ వాస్తవానికి ఈటల రాజేందర్ గారు తెలియాలి అంటే రాజశేఖర రెడ్డి ఇష్యూ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన తర్వాత అందరికి తెలిసిపోయింది అసైన్డ్ భూములు అనేటి అమ్మకు కొనకూడదు అనేది అందరికి తెలిసిపోయింది ఇది ఏదో ఈటల రాజేందర్ గారికి చట్టంలో తెలియక ఈ పని చేసిండు అనడానికి తెలియ ప్రతి ఒక్కరికి తెలుసు ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి అది తప్పు అది ఎస్సీ ఎందుకు ఆ చట్టం ఎందుకు పెట్టిందంటే దళితులకి అవసరాలు ఎక్కువ ఉంటాయి ఏదో చిన్న ఏదో అవసరం రాగానే ఎంబటే భూమి అమ్మేసి మనం అవసరం తీసుకునే ప్రయత్నం చేద్దామనే ఆలోచనతో ఉంటారు సో వాళ్ళకి అవసరాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళని ఎవరన్నా డబ్బులు కొంచెం ఆశ చూపించి ఇప్పుడు ఈటల రాజేందర్ నిజంగా పక్కన కొనాలంటే కొనలేడా ఎవరైనా కొనొచ్చాయా ఒక 46 ఎకరాలు కొనాలంటే వేరే వాళ్ళ దగ్గర కొనలేడా ఎవరైనా కొనొచ్చు పెద్ద విషయం కాదు డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇస్తే వస్తుంది ఇంకా దళితుల దగ్గర ఏంది అని అంటే తక్కువ రేటుకి వస్తుంది అనేసి ప్రయత్నం చేసిండు అది ఈటల రాజేందర్ గారు ఆయననే ఒప్పుకున్నాడు తప్పు ఓకే ఎకరము ఇప్పుడు అది తప్పు అది ఎట్లయినా ఆయన ఏ కోట్లకు పోయినా కానీ ఆయన ఏ పార్టీలకు పోయినా కానీ అది తెలియాల్సిన విషయం ఓకే మూడో విషయం ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్లకి వద్దామనే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్లో ఇష్టం లేకుంటే ఆయన బీజేపీలో పోయిన అనేది ఒక చర్చ ఓకే కాంగ్రెస్ మీద దాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి వచ్చిండ్రా ఎవరైనా ఆహ్వానించిండ్రా రేవంత్ రెడ్డిని మీరు గతంలోకి వెళ్ళి చూసుకుంటే కేవలం ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న కార్తీక్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి స్థాయికి పెద్ద నాయకుడు కాదు కార్తీక్ రెడ్డి ఎవరితోనన్నా వెళ్ళిపోవచ్చు కానీ రేవంత్ రెడ్డిని తీసుకుపోయి కాంగ్రెస్లో జాయిన్ చేసింది కార్తీక్ రెడ్డి అంటే ఈటల రాజేందర్ గారికి నిజంగానే కాంగ్రెస్ పార్టీలకు కనుక రావాలని ఉంటే ఆయన తప్పకుండా ఆయన డైరెక్ట్గా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు ఎవరు బొట్టు పెట్టి బిలో రాజకీయాలు అనేది నీ సిద్ధాంతం ప్రకారము నువ్వు ప్రజలకు ఎట్లా మంచి జరుగుతుంది అనేసి నా నీకు ముందరున్న ఆప్షన్స్ ప్రకారం పోయేది రాజకీయం ఓకే సరే అది ఆయన ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యిండు అంటే టోటల్ పీడిఎస్యు నుంచి టోటల్ రైట్ వింగ్ వచ్చిండు సరే బీజేపీలో గతంలో పీడిఎస్యు అది ఎప్పుడో 30 ఏళ్ల కింద అని అంటే సరే అనుకోవచ్చు ఇవాళ ఈటల రాజేందర్ గారే కరోనాలో ఫెయిల్ అయింది భారతదేశాన్ని పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి అమ్మే స్థితికి అంత అడుక్కునే స్థితికి అనే అడుక్కునే స్థితికి తెచ్చిన అనేసి ఈటల రాజేందర్ గారు చెప్పిండు అది నేనన్న మాట కాదు ఈటల రాజేందర్ గారే మొన్ననే చెప్పిన మాట అది ఒక 2 నెలలు 3 నెలలు అనుకుంటా 3 నెలల కింద చెప్పిన మాట ఇప్పుడు ఈటల రాజేందర్ గారు పీడిఎస్యు నుంచి వ్యతిరేకించి బీజేపీలోకి పోతే ఒకటి రైట్ వింగ్ ఐడియాలజీ పరంగా ఈ గత 6-7 సంవత్సరాలలో బీజేపీ ఏమైనా మంచి చేసి అందులో పోయినటానికి కూడా ఆర్థిక వ్యవస్థ అనేది ఆల్మోస్ట్ ఇక కుప్పగూలిపోయింది ఒక చిన్న ఎగ్జాంపుల్ 2004లో ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఎన్ఆర్ఐస్ పంపించే డబ్బులోనే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే
2004లో 22 బిలియన్ డాలర్లు పంపించింది ఇండియాకి మొత్తం ఎన్ఆర్ఐస్ అన్ని దేశాలలో ఉన్న ఎన్ఆర్ఐస్. 2014 వచ్చేసరికి అది 70 బిలియన్ అయింది, 70 బిలియన్ల డాలర్లు. ఓకే, అంటే డాలర్ అట్లా చూసుకుంటే డాలర్ ఇన్ఫ్లేషన్, డాలర్ కూడా నిన్న డాలర్కి ఇవాళ కొనలేవు కాబట్టి డాలర్ ఇన్ఫ్లేషన్ కూడా చూసుకుంటే 254% ఎక్కువ డబ్బులు వచ్చినాయి భారతదేశానికి. 70 బిలియన్లు ఉన్న 2014లో 70 బిలియన్ ఉన్నది, 2019-20కి 83 బిలియన్లు, 2020-21 కూడా 83 బిలియన్లు వచ్చినాయి. 70, 80, 83కి వచ్చింది. ఈ డాలర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది కదా, అంటే ఇవాళ డాలర్ ఇవాళ డాలర్ కాదు కదా, అంటే తక్కువ వస్తాయి కదా, ఇన్ఫ్లేట్ అవుతుంది కదా. ఇవాళ డాలర్ అంటే 2014లో 70 బిలియన్లు, ఈరోజు 79 బిలియన్లు 2021కి వచ్చేసరికి. అంటే 79 బిలియన్లు 84 బిలియన్లకు అయింది, 83 బిలియన్లకు అయింది. అంటే కేవలం 6%, అంటే మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10% పెరిగిన రెమిటెన్సెస్ భారతదేశానికి అన్ని ఎన్ఆర్ఐస్ పంపించే డబ్బులు గత 6-7 సంవత్సరాలలో కేవలం 6% పెరిగింది. అంటే ఎవరికి నమ్మకం లేదు, అట్లాంటి స్థితికి తీసుకొని వచ్చింది ఈ మోడీ గవర్నమెంట్. సరే, అది ఒకటి పక్కన పెడితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్స్ మనకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, వేరే కంట్రీస్తోనే అగ్రిమెంట్స్ పెట్టుకున్నారు, పంపిస్తున్నారు అనేది. ఎందుకయ్యా 6.63 కోట్ల వ్యాక్సిన్లు వివిధ దేశాలకు పంపించిండ్రు, కానీ మనకి అగ్రిమెంట్ ఓన్లీ ఆస్ట్రాజెనికాతో ఉన్నది. ఆస్ట్రాజెనికా యూకే నుంచి ఏంది అని అంటే 10 కోట్ల వ్యాక్సిన్స్, అంటే వాళ్ళు ఫార్ములా ఇచ్చిండ్రు, మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 10 కోట్ల వ్యాక్సిన్స్ మాకు కావాలనేది యూకే గవర్నమెంట్ అగ్రిమెంట్ ఆస్ట్రాజెనికాతో. కానీ యూకే వాళ్ళు కేవలం 50 లక్షల వ్యాక్సిన్లే ఇక్కడ నుంచి మన సీరం ఇన్స్టిట్యూట్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళు 10 కోట్లు ముందల అగ్రిమెంట్ అయినా కానీ వాళ్ళు ఏంది, వేరే దేశాలలో అమెరికాలో మోడర్నా ఫైజర్ వీళ్ళ వ్యాక్సిన్స్ యూకే వాళ్ళు తీసుకున్నారు, సో వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు కొనుక్కోలేదు. ఆ 50 లక్షలే ఇచ్చిండు. మిగతా 6.13 కోట్ల వ్యాక్సిన్స్లో కొన్ని దేశాలకు, పేద దేశాలకు 1 కోటి వ్యాక్సిన్స్, 1.7 కోట్ల దాకా పంపించిండ్రు. కోవాక్స్ అంటే మనకి ఫస్ట్ వ్యాక్సిన్ ఎవరికి వస్తుందో తెలియక ఆ పూల్లో అందరు జాయిన్ అయినరు. ఆ కోవాక్స్ పూల్లో 1.99 కోట్లు, అంటే సుమారు 2 కోట్ల వ్యాక్సిన్లు పంపించడం జరిగింది. అంటే 3 కోట్లు ఇది పోంగా, అది 50 లక్షలు పోంగా, 3.13 కోట్లు వ్యాక్సిన్స్ వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసింది ఈ సీరం ఇన్స్టిట్యూట్. ఎక్స్పోర్ట్ చేసేటట్లు చేసింది, ఆపకుండా భారతదేశము మోడీ గవర్నమెంటు ఏది ప్రొయాక్టివ్గా ఉండి కొనుక్కుంటా 3.13 కోట్లు మినిమం, అంటే ఎంతమంది ఈరోజు 1000 మంది చచ్చేది 950 మంది చచ్చిపోతుండే, అంటే కనీసం 50 మంది అయినా బతుకుతుండే. ఇంత ఫెయిల్యూర్ అయిపోయినాక ఇదే ఫెయిల్యూర్స్ని అన్నింటినీ ఈటల రాజేందర్ గారే ప్రజలకు చెప్పినాక ఏ మొహం పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి పోయి ఆయన పోవడం వల్ల జనానికి వచ్చే లాభం ఏంది అనేది ఈటల రాజేందర్ గారిని అందరు ప్రశ్నించాలి, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి. సో ఇక ఎవరికైనా అంటే మీరు ప్రజలకి ఈ చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఒక సివిల్ సొసైటీకి ఈటల రాజేందర్ గారు ఎందుకు పోవటం వల్ల భారతదేశానికి తెలంగాణకి వచ్చే నష్టం బీజేపీలో పోవటం వల్ల ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది మీద ఉన్నది. ఇంకొకటి, కాంగ్రెస్ల పార్టీలో గెలిస్తే ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ టీఆర్ఎస్కి, సరే టీఆర్ఎస్ మంచి చేస్తలేదని అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే టీఆర్ఎస్ పోతుంది అనేసి చెప్పింది. బీజేపీ అంటే 12 మంది మీద ఒక అపోహ ఉండే, అదే వాళ్ళు జరిగిండ్రు, 12 మంది జాయిన్ అయిపోయిండ్రు ఓకే కాంగ్రెస్ పార్టీ నుండి. మరి ఇప్పుడు ఎవరైనా గెలిపించినా కానీ, కాంగ్రెస్ పార్టీలో గెలిపించినా కానీ బీజేపీలోకి పోతారు అనేది ఒక ప్రచారం చేస్తున్నారు. గతంలో దుబ్బాక ఎలక్షన్స్లో ఏది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ కాంగ్రెస్లో గెలిస్తే టీఆర్ఎస్లోకి పోతారని ఒక ఫేక్ వీడియో తయారు చేసింది బీజేపీ వాళ్ళు. అంటే వీళ్ళు పెట్టింది పేరు, బీజేపీ వాళ్ళకి ఫేక్ వీడియోలు పెట్టింది పేరు. వెస్ట్ బెంగాల్లో 24 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో గెలిచి టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కు పోయినారు. మరి వాళ్ళది ఏంది కథ? అంటే అధికారంలోకి ఉన్నోళ్ళ దగ్గరికి వ్యక్తులు, ఎమ్మెల్యేలైనా కానీ వ్యక్తులు కాబట్టి, వ్యక్తులు పోవడం వల్ల సమాజము ఎటువైపు పోవాలనేది దాని మీద డిసైడ్ కాకూడదు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రజాప్రతినిధులు అయినా కానీ వాళ్ళు ఆశ పోతారు. నిన్ననే చూసినాం కొల్లాపూర్లో ఎమ్మెల్యేకి 26 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసిందని, అన్నన్ని డబ్బులు ఇస్తుంటే పోతారు. కానీ అది సమాజ గమ్యాన్ని నిర్దేశించకూడదు.
ఈటెల రాజేందర్ గారు పోవడం అనేది ఆయన వ్యక్తిగతం కావాలి దానికి తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధం లేదు తెలంగాణ ఆత్మగౌరవం బీసీలకే కనుక ఆత్మగౌరవానికి సంబంధం ఉంటే మురళీ ముదిరాజ్ చనిపోయినప్పుడు ఏం మాట్లాడలేదు ఈటెల రాజేందర్ సరే బీసీలకి లోకల్ బాడీస్లో 34% ఉన్న రిజర్వేషన్ 23%కి వచ్చినప్పుడు ఈటెల రాజేందర్ గారు అదే రోజు నాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది బీసీలకు అన్యాయం జరుగుతుంది లేకపోతే కమలాపూర్లో దళితుల ఇల్లులు కూలగొట్టినప్పుడు దళితులకు అన్యాయం జరుగుతుంది అనేసి మీరు రాజీనామా చేస్తే ప్రజల తరఫున రాజీనామా చేసిన వాళ్ళు అయితుండే ఇలా కేవలం మీ మీద వచ్చిన కేసు వల్ల దాన్ని తెలంగాణ సమాజానికి రుద్ది మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసమని ఆత్మరక్షణ కోసమని తెలంగాణ సమాజం మీదకి రుద్దే ప్రయత్నం ఈటెల రాజేందర్ గారు చేయకూడదు ఈటెల రాజేందర్ గారు ఈ కుట్రలను ఆయన గమ్యాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ప్రజలకు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్